हाय हेलो इरोज मनम टमाटा रसम एला तैयार चेयालो चूद्दाम वाटि कावाल्सिन ऐटम्स अन्नी रेडी चेसुकुन्नानंडि अलागे ओक प्लेट लो नेनु तगिनंत उप्पुनु पसुपुनु कारमु अलागे धनियाल पोडी रसम पौडर हाफ टेबल स्पून शुगर कूडा तीसुकुन्नानु अलागे आयिल कूडा तीसुपेट्टुकुन्नानंडि पोपु दिनुसुलु अलागे చింతపండు కూడా గుజ్జు చేసి పెట్టుకున్నాను. మొదటగా మనము స్టవ్ వెలిగించుకుందామండి. ఒక బౌల్ పెట్టుకుందాము. బౌల్ వేడి అయిన తర్వాత తగినంత ఆయిల్ని ఇందులో వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత మనం పోపు దినుసులు వేసుకుందామండి. అందులో నేను ఎండుమిర్చి తీసుకున్నాను, అలాగే ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. ఇవి వేగిన తర్వాత వేసుకుందామండి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం. ఇందులోనే కరివేపాకు వేసుకుందామండి. వీటిని బాగా దోరగా వేయించుకోవాలి. చింతపండు గుజ్జు కూడా రెడీగా ఉందండి. ఇప్పుడు నేను హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ తీసుకున్నాను, మిగతావన్నీ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేద్దామండి. నేను 3 టమాటాలు తీసుకున్నాను. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి, ఎక్కువ టైం పట్టదు. ఎందుకంటే మనము టమాటా ముక్కల్ని డైరెక్ట్గా మనము ఫ్రై చేసుకుంటున్నాము, అది మెత్తగా మ్యాష్ అవుతుంది. మనం సపరేట్గా ఉడకపెట్టుకొని పిండుకోవడం కన్నా ఇది చాలా ఈజీ ప్రాసెస్. మీరందరూ ట్రై చేయండి. ఆయిల్లోనే టమోటాలు మగ్గిపోవాలి. డైరెక్ట్ ఆయిల్లోనే ఆనియన్స్, వెల్లుల్లి, టమోటాలు మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అందులో వేసేస్తాము. అలాగే నేను ప్లేట్లో తీసుకున్న ఈ పొడులన్నింటినీ అందులో వేసేసుకుందామండి డైరెక్ట్గా. షుగర్ లాస్ట్లో అయినా వేసుకోవచ్చు, ఎట్లయినా వేసుకోవచ్చు అండి, యాజ్ అవర్ విష్. అలాగే ఇవన్నీ మెత్తగా మ్యాష్ అయిన తర్వాత మనము టమాటా గుజ్జు చేసి పెట్టుకున్నాము కదండి, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. పులుపుకు తగ్గట్టు మనం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి అండి. ఎక్కువ పులుపు అనిపిస్తే మనం ఇంకొంచెం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత మూసేసుకొని అది సిమ్లో ఉడకడం వల్ల బాగుంటుందండి. హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో ఉడికించాలి. బాగా లైట్గా పొగ్గు పట్టిన తర్వాత మనం ఇందులో తరిగిన కొత్తిమీర వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. ఈజీ ప్రాసెస్ అండి, ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.